నమస్కారం ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ముందుగా ఇనాటి ముఖ్యమైన వార్తలు. అనంతపురంలో నిన్న జరిగిన ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో వివాహ శుభకార్యంకు వెళ్లిన ఓ ఫోటోగ్రాఫర్ భాషపై దాడి చేయడంతో అటు ఆంధ్రతో పాటు ఒడిశా రాష్ట్రంలో కూడా ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఈరోజు షాపులకు బంద్కు పిలుపునిచ్చి ప్రధాన కూడల్లో నిరసనలు తెలిపారు. అనంతరం ఫోటోగ్రాఫర్ భాషపై దాడిని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఫోటోగ్రాఫర్లు నినాదాలతో పట్టణాలు హోరెత్తాయి. ఈ కార్యక్రమంలో గజపతి జిల్లా పర్లాకిమిడి ఐపీపీయూ యూనియన్ సభ్యులు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ భాషపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే ఇటువంటి దాడులు మరలా పునరావృతం కాకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఆంధ్రాలో కావచ్చు ఇటు ఒరిస్సా గజపతి జిల్లాలో కావచ్చు ఫోటోగ్రాఫర్లంతా ఒక్కటే అని ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం సిబ్బంది ఫోటోగ్రాఫర్ భాషపై అనంతపురం జిల్లాలో దాడి చేయడం జరిగింది. అతన్ని గాయపరచడం జరిగింది. కావున కళ్యాణ మండపం సిబ్బంది ఫోటోగ్రాఫర్ భాషకి ఫోటోగ్రాఫర్లకి క్షమాపణలు తెలియజేయాలని ఫోటోగ్రాఫర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇటు ఒరిస్సాలో కూడా ఫోటోగ్రాఫర్లంతా ఒక్కటే అనే నినాదంతో మేమందరం కలిసికట్టుగా ఇప్పు యూనియన్ గజపతి జిల్లా ద్వారా మేమందరం ఫోటోగ్రాఫర్ భాషకి మేము సానుభూతి వ్యక్తం చేస్తూ ఈరోజు పర్లాకిమిడిలో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇచ్చాపురం ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా సభ్యులందరూ కలిసి ఈరోజు అనంతపురం లో ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిలో ఎస్ఆర్ ఫంక్షన్ యాజమాన్యంపై తక్షణ చర్య తీసుకోవాలని మా ఇచ్చాపురం ఫోటోగ్రాఫర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా అందరు సభ్యులు సహసహకారాలతో నిర్మూలిద్దామని అనుకుంటున్నాం. కావున నిత్యం అసోసియేషన్కి అన్ని రకాల సహసహకారాలు అందించి మన అసోసియేషన్ పూర్తి అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను. ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో యాజమాన్యానికి తక్షణమే చర్య తీసుకోవాలని మేమందరం వక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం.